Back to news. YCP Prabhutva Chief Whip Srikanth Reddy మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా మంది నిజాకరణకు సంబంధించిన అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజారిటీతో ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి ఏ రకంగా కరోనా పరిస్థితులలో ప్రపంచమంతా కూడా అల్లకూలమైనటువంటి పరిస్థితులలో భారతదేశంలో అయితే అనేక రాష్ట్రాలలో జనజీవనం చిన్నాభిన్నమైపోయి అనేక రాష్ట్రాలలో లక్షలాది మంది వలసలైనటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం చెప్పినట్టు విధంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది అన్నటువంటి తప్పించుకోకుండా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం పనిచేయాలన్నటువంటి ఆలోచనతో 2 సంవత్సరాల పైగా 1,00,000 కోట్ల డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోకి చేర్పించినటువంటి ప్రభుత్వం ఇది. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాన సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి దాదాపుగా 98% పైగా హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ధైర్యంగా మేము ప్రజలు చెంతకు వెళ్తాం. ఏ రకంగా అయితే వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లాని మరీ ఇంత బలపడిన విధంగా చూపించేదానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా తీర్పుడు ఆ రకంగా రాబోతుంది. మరోసారి ఇది వైసీపీకి కంచుకోట అని చెప్పి ప్రజా తీర్పులో తేలబోతోంది. 2 సంవత్సరాలలో జరిగినటువంటి ఎన్నికలు మనం తీసుకున్నప్పుడు 10,000 పైగా సర్పంచులు మా పార్టీకి ఉన్నారు. 13,000 మొత్తం టోటల్ సర్పంచులు అయితే 10,000కు పైగా దాదాపుగా 10,500 మంది సర్పంచులు వైఎస్ఆర్సీపీకి తరపున ఎన్నికైనటువంటి సర్పంచులు ఉన్నారు. 10,047 మంది ఎంపీటీసీలకు గాను 9,600 ఎంపీటీసీలు వైసీపీకి పార్టీ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీలు ఉన్నారు. 634 ఎంపీపీలు మండలాధ్యక్షులలో 620 మంది వైసీకి సంబంధించినటువంటి ఎంపీపీలు ఉన్నారు. 641 ఎలక్షన్స్ జరిగితే జెడ్పీటీసీలలో 631 మంది జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు. 98%. 13 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు, 621 కార్పొరేటర్స్లో 518 మంది 83% కార్పొరేటర్స్, 2,173 మంది కౌన్సిలర్లకు ఎన్నికలు జరిగితే 1,800 మంది పైగా దాదాపుగా 83% పైగా కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ తరఫున, 75 మున్సిపల్ చైర్మన్స్లో 74 మున్సిపల్ చైర్మన్స్ వైఎస్ఆర్సీపీ తరఫున, అదే రకంగా జిల్లా పరిషత్ చైర్మన్లు 13 మంది 26 మంది వైస్ చైర్మన్లు. ఇంత బలంతో దేశంలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేనంత స్ట్రెంత్ ప్రజలు వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టారు అని అంటే ఏ రకమైనటువంటి ప్రజా ఆమోదం పొందిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో ఉత్సాహం పెంచుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కుట్రాపూరితంగా ఎన్నికలలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ స్ట్రెంత్ బాగా కనిపించినప్పుడంతా కూడా ఒక కుట్రాపూరితంగా కుప్పంలో జరిగినటువంటి పరాభవంతో సహా తలెత్తుకోలేక కొద్ది రోజులు కామ్గా ఉంటాం, మా తరపున మీరు ఎవరన్నా వెళ్ళి కొంతమంది మాట్లాడే వ్యక్తుల్ని వెళ్ళి కులమతాలను రెచ్చగొట్టండి, లేకపోతే ఇష్టానుసారం మాట్లాడి ప్రజలు ఏదైతే విజయోత్సవం జరుపుకుంటున్నారో దాని నుంచి డైవర్ట్ చేయండి అని చెప్పి కొంతమందిని పంపించి కుట్రాపూరితంగా చేస్తున్నటువంటి కుట్రను మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ఒకటే, ఇంత బలం ఉన్నా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ఎలాగుంటుందంటే మీరంతా కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, బలం పెరిగే కొద్దీ మన అహంభావం పెరగొద్దు, ప్రజలకు మనం ఏం చేశామో చెప్పే రీతిలో సరైనటువంటి పద్ధతిని మీరు అవలంబించండి. రాజకీయాలలో ఒక డిసిప్లిన్ అన్నటువంటిది ఏర్పాటు చేసుకోండి అన్నటువంటి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. మరి ఆ రీతిలో ప్రతిపక్షం వివరిస్తుందా? ప్రతిపక్షం ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పలానా విషయాలలో తప్పు చేస్తుంది అని మాట్లాడకుండా ఎప్పుడు కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశం, లేనిపోనివి ఉన్నవి లేనివి అసలు ఏమాత్రం ఊహలకు అందినటువంటివి అన్నీ కూడా ఎవరికి ఏ అవసరం లేనటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఏదో జరిగిపోతుందని భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటిది మనకందరికీ తెలిసినటువంటి అంశమే. మీకు నిజంగా కన్స్ట్రక్టివ్గా అడగాలనంటే ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా జనసేన పార్టీ వాళ్ళు కానీ మీరు ఏదైతే అంశాలు అడగదలుచుకున్నారో సూటిగా ఎందుకు అడగలేకపోతున్నారు? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1990.